స్కిల్ కేసులో సంబంధం లేదని ఆధారాలు చూపించలేకపోతున్న చంద్రబాబు ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పగ్గాలు బాలకృష్ణకు ఇవ్వొచ్చు కదా. 2014లో బాలకృష్ణకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? ఇక చంద్రబాబు తప్పిదం వల్లే రాజధాని లేకుండా పోయింది. 14 ఏళ్లు సీఎంగా చేసి పేదలకు సెంటు భూమి ఇవ్వలేకపోయిన చంద్రబాబుపై మండిపడ్డాడు వైసీపీ లీగల్ సెల్ జిల్లా కార్యదర్శి రాజు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ కేసుతో తనకు సంబంధం లేదని ఆధారాలు చూపించలేకపోతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా కార్యదర్శి పివివిఎస్ బి రాజు విమర్శించారు. 5 షరతులతో కూడిన బెయిల్ మీద బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకటే అడుగుతా ఉన్నా, మాకు సిమెన్స్ కంపెనీ తోటి గాని ఈ దీనికి సంబంధించి డిజైన్ టెక్ గాని స్కిల్ డెవలప్మెంట్ గాని ఆ ప్రాజెక్టుకు సంబంధించి నాకు సంబంధం లేదు అని చెప్తూ ఉన్నారు. దానికి ఒక ఉదాహరణ, నువ్వు స్కిల్ డెవలప్మెంట్ కేసులో నువ్వు ఆయా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉన్న వ్యక్తువు నువ్వు కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఒకటి, దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వారు కానీ నారా లోకేష్ గారు కానీ ఇటీవల కాలంలో రాజకీయ అరంగేట్రం చేసిన నారా భువనేశ్వరి దేవి గారు కానీ బ్రాహ్మణి గారు కానీ ఒకటే చెప్తా ఉన్నాను, మీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు అంటున్నారు తప్పించి దానికి మాకు ఎటువంటి ఆధారాలు లేవు అని ఒక్క రోజు కూడా చూపించలేకపోతున్నారు. అదొకటి. ఇటీవల ప్రధాన అంశంగా ఏంటి అంటే తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని రాజమండ్రి కేంద్ర కారాగారానికి రప్పించుకుని పొత్తుల విషయంలో మాట్లాడుకున్న పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఆ తెలుగుదేశం పార్టీని స్థాపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు, ఆయనకు సంబంధించి ఆయన వర్గం ప్లస్ ఆయన కుటుంబీకులే ఇటీవల కాలంలో రాజకీయ రంగేట్రం చేసి నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం ఎమ్మెల్యేగా 2వసారి ఎన్నికయ్యారు, ఆయనకి పార్టీ పగ్గాలు ఈ రోజు దాకా అంది ఇవ్వడానికి మీకేంటయ్యా సందేహము అని నేను అడుగుతా ఉన్నా. ఎక్కడో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కేకేసుకొచ్చారు తప్పించి నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీకి ఆయన కొడుకుని వారసత్వంగా చేసి రాజకీయాల్లోకి ఎందుకు పెట్టలేదయ్యా అని అడుగుతా ఉన్నా. 2 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తికి ఆయన ఎన్టీ రామారావు గారికి ఏ జిల్లా పేరు పెట్టలేదు, పోని నువ్వు పాలన చేసిన దాంట్లో పోని కనీసం యూనివర్సిటీలు కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. దానికి సంబంధించి కనీసం నీ కొడుకు ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారు, ఆయనకి దొడ్డిదారిన ఐటీ శాఖ మంత్రి ఇచ్చావు కానీ ఆ ఇదేంటి అధినేత ఇదేంటి ఎన్టీ రామారావు గారు కుమారుడైన నా ఇదేంటి బాలకృష్ణ గారికి మీరు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదయ్యా అని నేను చెప్తా ఉన్నా. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇదేంటి జనసేన పార్టీ వారు ఒకటే చెప్తున్నా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, 1982లో నా ఇదేంటి నారా చంద్రబాబు నాయుడు గారు మీ భూములు 2 ఎకరాలు, ఇప్పుడు మొన్న ఇచ్చిన ఎన్నికల అఫిడవిట్లో 2 కోట్ల 67 లక్షలు అంటే 2 కోట్ల 37 లక్షలేమో మీ భార్య గారికి 67 లక్షలేమో మీకు ఏ విధంగా వచ్చాయ్యా అని నేను అడుగుతా ఉన్నా. ఏమన్నా మీరు నిక్కచ్చిగా ఉంటే నారా భువనేశ్వరి గారి ఆస్తుల్ని వెల్లడి చేయాలయ్యా అని నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుని జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఆయన పార్టీని కానీ అణిచివేసే ధోరణిలో చంద్రబాబు నాయుడు గారు చిదంబరం గారి కాళ్ళు పట్టుకుని జగన్ గారిని అన్యాయంగా